Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ టార్గెట్ ఈ 86 నియోజకవర్గాలే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా ప్రకటన చూసిన తరువాత అందరిలోనూ ఇదే అనుమానం మొదలైంది. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలని పవన్ చెప్పిన మాట కరెక్టే, కానీ అంతర్లీనంగా ఆయా ప్రాంతాల్లోనే కాపులు, బలిజలు ఎక్కువగా ఉన్న విషయం గమనార్హం. మొదటి నుండి కూడా పవన్కు ఆ రెండు ప్రాంతాల్లోనే ఎక్కువ ఆదరణ ఉంది. పోయిన ఎన్నికలలో రెండు నియోజకవర్గాలలో పవన్ ఓడిపోయినా భీమవరం కన్నా విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలోనే ఎక్కువ ఓట్లు వచ్చాయి. రాయలసీమలో 52, ఉత్తరాంధ్రలో 34 కలిపి 86 నియోజకవర్గాలున్నాయి. పోయిన ఎన్నికలలో జనసేనకు ఉత్తరాంధ్రలోని కొన్ని నియోజకవర్గాలలో చెప్పుకోదగ్గ ఓట్లే వచ్చాయి. ఇక కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కోస్తాలోని 6 జిల్లాల్లోనూ కాపులున్నప్పటికీ ఇతర సామాజిక వర్గాలు కూడా బలంగా ఉన్నాయి. అందుకనే మొత్తం 175 నియోజకవర్గాలపైన దృష్టి పెట్టే బదులు తమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్రపైన దృష్టి కేంద్రీకరిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని పవన్ అనుకున్నట్లున్నారు. ఇందులో భాగంగానే ఆ రెండు ప్రాంతాల్లోనే పవన్ ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఉత్తరాంధ్రలో కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గాలు కూడా ఉన్నా రాజకీయంగా ప్రభావం తక్కువనే చెప్పాలి. మెజారిటీ సామాజిక వర్గాలు కాపులు, బీసీలే. అలాగే రాయలసీమలో రెడ్డి, కమ్మ, ఎస్సీ సామాజిక వర్గాలు రాజకీయంగా ప్రభావం చూపిస్తున్నా జనాభాతో పాటు రాజకీయంగా కూడా కాపులు బలంగా ఉన్నారు. ఇక కోస్తా జిల్లాలైన కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రాజకీయంగా కాపుల ప్రభావం తక్కువనే చెప్పాలి. ఇక్కడ రెడ్లు, కమ్మలు, ఎస్సీల ప్రభావం ఎక్కువ. మిగిలిన ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు బలంగానే ఉన్నప్పటికీ వీళ్ళకి ధీటుగా బీసీలు ఉన్నారు. కాపులకు, బీసీలకు బద్ధ విరోధం ఉంది. పైగా కాపులకు ఎక్కడికక్కడ బీసీలు బ్రేక్లేస్తూ ఉంటారు. అందుకనే వ్యూహాత్మకంగానే పవన్ రాయలసీమ, ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టినట్లున్నారు. మరి పవన్ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.